దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని రాత్రికాల సమంతా ఆయన కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రెండి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 61వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లారా, 2వ వచనం చూసినట్లయితే, నా ప్రాణము తల్లడెల్లగా బూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లారా, నా ప్రాణము తల్లడెల్లగా బూదిగాంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగును. నిజమే ప్రియమైన, అనేకమైన సందర్భాల్లో మనం ఇలాగూ స్పందించిన సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, మన ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన మాత్రమే. మనకున్న ప్రతి సమస్యలో నుండి మనల్ని విడిపించేవాడు కూడా ఆయనే. కనుక దావీదు వలె మనము కూడా దేవునికి మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే మనకున్న ప్రతి సమస్యలో నుండి మన దేవుడు మనల్ని విడిపించగలుగుతాడు. దావీదు మాట్లాడుతున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నా ప్రాణము తల్లడిల్లగా నీకు మొరపెడుచున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు దావీదు యొక్క ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎవరు ఎక్కలేనంత ఉన్నతమైన స్థితికి దావీదును హెచ్చించాడు. ఈ దినాన్ని నా ప్రియమైన దేవుని పిల్లారా, నీవు కూడా ప్రభు సన్నిధిలో ఇటువంటి శ్వాస జీవితాన్ని కలిగి మొరపెట్టగలిగినట్లయితే నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన రీతిగా ఆశీర్వదించగలడు, ప్రతి సమస్యల నుంచి విడిపించగలడు అని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, దావీదుని హెచ్చించిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలమైన మమ్ములను కూడా జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థనకు తగిన ప్రతిఫలమును, ఆశీర్వదకరమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని మరొకసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలివ్వండి. బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. వారు పెడుతున్న ప్రతి ప్రార్థన ఆలకించండి, అద్భుతమైన జవాబులు వారికి దయచేయండి. అయ్యా, వారి గృహాల్లో చేస్తున్న ప్రతి కార్యక్రమాలు దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములను, చేతి పనులను, వ్యవసాయంలో కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి, ప్రతి గ్రామాన్ని ఆశీర్వదించండి, వారి జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ కూడా క్షేమంతో నడిపించండి. ప్రపంచ దేశములన్నింటినీ కూడా శాంతి సమాధానములు వదిలడానికి అద్భుతమైనటువంటి కార్యములు జరిగించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభా, మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో కష్టపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వారి కష్టార్జితము వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. వారి చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలివ్వండి, భద్రతనివ్వండి. ఉదయకాల సమయంలో ఎంతమంది బిడలు ప్రభువ నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. వారికి ఉన్న ప్రతి సమస్యలండి, ప్రతి బాధలండి, ప్రతి వేదనలోనండి, ప్రతి కన్నీటిలోండి వారిని విడిపించి అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మీరే ఘనత, మహిమా, ప్రభావాలు పొందుదురని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.